ఏ వామ్ గ్రీటింగ్స్ టు వన్ అండ్ ఆల్ నేను ఇప్పుడు చెప్పబోయే టాపిక్ పేరు ఎస్ఎల్ఆర్ పార్సింగ్ సో మనం పార్సింగ్ గురించి చూసాము మామూలుగా పార్సింగ్ లో రెండు రకాలు ఉంటాయని చెప్పా లాస్ట్ వీడియోలో టాప్ డౌన్ ఒకటి బాటమ్ అప్ పార్సింగ్ ఒకటి ఉంటాయని చెప్పాం మనం టాప్ డౌన్ పార్సింగ్ లో డిఫరెంట్ మెకానిజమ్స్ చూసాం ఫస్ట్ ఫాలో బాటమ్ అప్ లో మనం ఏంటంటే ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ ఎల్ఏఎల్ఆర్ అని డిఫరెంట్ మెకానిజమ్స్ ఉంటాయన్నమాట ఒక్కొక్క టెక్నిక్ ఒక్కొక్క పద్ధతిగా చేస్తాం మనం ప్రాసెస్ అనేది సో ఈ వీడియోలో ఎస్ఎల్ఆర్ అనే దాంట్లో మెకానిజము ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ ఎలా చేస్తాం అనేది చూద్దాము సో ఫస్ట్ ఎస్ఎల్ఆర్ పార్సింగ్ టెక్నిక్ అనేది చూసే ముందు ఫస్ట్ ఆర్కిటెక్చర్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం ఫస్ట్ దేనికైనా కానీ స్టాక్ అనేది ఉంటుంది సో నెక్స్ట్ పార్సర్ ఇన్పుట్ బఫర్ పార్సింగ్ టేబుల్ సో మనకి ఫస్ట్ ఇన్పుట్ బఫర్ అనేది ఉంటుంది ఇన్పుట్ బఫర్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏ ప్లస్ బి అలా ఏమైనా ఇన్పుట్ ఉందనుకో ఫస్ట్ ఆ ఇన్పుట్ అనేది ఇన్పుట్ బఫర్ లోకి వస్తుంది ఆ బఫర్ లో నుంచి పార్సర్ కి వెళ్తుంది పార్సర్ అనేది ఏ పార్సర్ లోకి వెళ్తుంది మనకి చాలా రకాలు ఉన్నాయని చెప్పాం కదా ఎస్ఎల్ఆర్ సిఎల్ఆర్ ఎల్ఏఎల్ఆర్ అని చాలా రకాలు ఉన్నాయని చెప్పాం ఏ పార్సర్ లోకి వెళ్తుంది అంటే మనం మన ప్రోగ్రామ్ లో ఏ పార్సర్ వాడుతుంటే ఆ పార్సర్ లోకి వెళ్తుంది ఇప్పుడు సి ప్రోగ్రామింగ్ లో ఒక రకమైన పార్సర్ వాడచ్చు ఆ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతానికి సో జావాలో ఒక రకం పార్సర్ వాడచ్చు అలా ఏ పార్సర్ వాడితే ఆ పార్సర్ తీసుకుంటుంది సో అందుకని పార్సర్ మెన్షన్ చేస్తాం ఎందుకంటే ఏ పార్సర్ వాడతాం మనకి తెలియదు కాబట్టి పార్సర్ అని తీసుకున్నాం నెక్స్ట్ పార్సింగ్ టేబుల్ ఆ పార్సర్ ద్వారా పార్సింగ్ టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము తర్వాత మనం మొత్తం డేటా కూడా ఫస్ట్ ఇన్పుట్ బఫర్ నుంచి స్టాక్ వస్తుంది అనమాట అందుకనే స్టాక్ అని చెప్పి మెన్షన్ చేస్తాం స్టాక్ లో డేటా అంతా స్టోర్ అయింది సో మనము ఈ ఎస్ఎల్ఆర్ పార్సర్ అనే టాపిక్ చూసే ముందు మనము కొన్ని రూల్స్ చూద్దాం అసలు ఏమేమి రూల్స్ ఫాలో అవ్వాలి ఫస్ట్ నాన్ టెర్మినల్ టెర్మినల్స్ అంటే ఏంటో తెలుసుకోవాలి ముందు అసలు నాన్ టెర్మినల్స్ అంటే ఏంటి మనం క్యాపిటల్ లెటర్స్ తో ఏమైతే రాసామో గ్రామర్ వాటిని నాన్ టెర్మినల్స్ అంటాము అలా క్యాపిటల్ లెటర్స్ కాకుండా స్మాల్ లెటర్స్ ఆల్ఫాబెట్ స్మాల్ లెటర్స్ నెంబర్స్ అన్ని టెర్మినల్స్ అని పిలుస్తాము నెక్స్ట్ రెండోది తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆర్గ్యుమెంటెడ్ గ్రామర్ అంటే ఏంటి అనేది తెలుసుకోవాలి ఇప్పుడు క్యాపిటల్ ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ అనేది ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనమాట అంటే నీకు ఏ గ్రామర్ ఇచ్చినా క్వశ్చన్ లో నువ్వు ఆ గ్రామర్ ముందట ఈ ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది యాడ్ చేయాలి అలా కాకుండా ఇప్పుడు నీ గ్రామర్ ఏ టెన్స్ టు ఏఏబి బి టెన్స్ టు బిబి అని ఉందనుకో నువ్వు ఇలా యాడ్ చేయకూడదు నీకు ఫస్ట్ గ్రామర్ ఏంటిది క్యాపిటల్ ఏ అందుకని ఏ డాష్ టెన్స్ టు ఏ అలాగా సో నీ గ్రామర్ ఇప్పుడు బి టెన్స్ టు బిబి సి సి టెన్స్ టు సిడిడి ఇలా ఉందనుకో నువ్వు గ్రామర్ ఏమన్నా క్యాపిటల్ బి డాష్ టెన్స్ టు స్మాల్ బి సో ఈ విధంగా నువ్వు ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది యాడ్ చేసుకోవాలి అది చాలా ఇంపార్టెంట్ సెకండ్ పాయింట్ థర్డ్ పాయింట్ ఏంటి అంటే ఇచ్చిన గ్రామర్ ఏదైతే ఉందో ఏ టెన్స్ టు ఏ బిసిడి అనే ఒక గ్రామర్ తీసుకున్నావు అనుకో ఆ గ్రామర్ ఫస్ట్ నువ్వు డాట్ అనేది ప్లేస్ చేయాలన్నమాట మొదటి ప్లేస్ లో డాట్ అనేది పెట్టాలి ఆ తర్వాత డాట్ అనేది ఒక పాయింట్ ద్వారా శుభ్రకు తీసుకురావాలి డాట్ ని డాట్ ని తెస్తాం పెద్ద సమస్య కాదు ఒక స్టెప్ లో తేకూడదు నువ్వు మల్టిపుల్ స్టెప్స్ లో ఆ డాట్ ని తీసుకురావాలి ఫస్ట్ స్టెప్ ఎలా రాయాలంటే ఏ డాట్ బిసిడి నెక్స్ట్ స్టెప్ ఏబి డాట్ సిడి నెక్స్ట్ స్టెప్ ఏబిసి డాట్ డి లాస్ట్ స్టెప్ ఏబిసి డి డాట్ ఈ విధంగా సో ఏ ఇక్కడ డాట్ అనే స్టార్టింగ్ వచ్చాం ఇక్కడ డాట్ అనేది చివరికి వచ్చింది దీని తర్వాత ఇంకేమైనా వాల్యూస్ ఉన్నాయో డాట్ అనేది ముందుకు జరుగుతానికి ఇంకా వాల్యూస్ ఏం లేవు కదా ఇక్కడతో అయిపోయినట్టు ఆపరేషన్ సో దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఉన్న డాట్ ఇక్కడ తెస్తే దాని అర్థం ఏంటంటే నేను ఈ గ్రామర్ మొత్తం నేను వెరిఫై చేశాను సో ఈ ఏబిసిడి అనే అక్షరాల బదులు ఈ క్యాపిటల్ ఏ అనేది కూడా రాసుకోవచ్చు నువ్వు రాసుకోవచ్చు నేను అనే దాని యొక్క అర్థం అనమాట
సో నేను ఫస్ట్ స్టెప్ నుంచి ఫైనల్ స్టెప్ వరకు వెరిఫై చేశా. సో నువ్వు ఏబిసిడి ఎక్కడ రాయాల్సి వస్తే ఈ క్యాపిటల్ ఏ రాసుకో అని చెప్తామన్నమాట. సో మనం ఇప్పుడు ఎస్ఎల్ఆర్ పార్సింగ్ మెకానిజం అనేది ఎలా చేస్తామో ఒక చిన్న ఉదాహరణ తీసుకొని చేద్దాము. సో ఈ రూల్స్ అన్ని కూడా ఫాలో అవుతున్నామో లేదో చూసుకోండి. సో ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే రూల్ ఇప్పుడు ఎస్ టెన్స్ టు ఏ బిసి అనేది ఉందనుకోండి, డాట్ ఫస్ట్ పెడతాం కదా. సో తర్వాత ఏం చేస్తాం, ఏ డాట్ బిసి, ఆ తర్వాత ఏబి డాట్ సి, ఆ తర్వాత ఏబిసి డాట్, ఇలా పెడతాం, కష్టమేం కాదు. ఇప్పుడు ఇలా కాకుండా నీకు ఒక గ్రామర్ ఎస్ టెన్స్ టు ఏబి, ఏ క్యాపిటల్ బి స్మాల్ సి అండ్ క్యాపిటల్ బి టెన్స్ టు బిసిడి ఇలా ఉందనుకో, నువ్వు ఫస్ట్ ఏం చేస్తావు డాట్స్ పెడతావు ఎస్ టెన్స్ టు ఏ డాట్ బిసి. సో నువ్వు ఇలా వచ్చింది. ఇక్కడ ఇంకొక రూల్ ఏంటంటే ఇక్కడ డాట్ పక్కన క్యాపిటల్ లెటర్ ఉంటే గనక, క్యాపిటల్ లెటర్ నాన్ టర్మినల్ అంటాం కదా, క్యాపిటల్ లెటర్ ఉంటే ఏం చేయాలంటే ఆ క్యాపిటల్ లెటర్ తో వచ్చిన గ్రామర్స్ అన్ని రాయాలి. సో ఇక్కడ క్యాపిటల్ బి తో వచ్చిన గ్రామర్ ఏముంది, ఇది ఉంది. సో ఇది కూడా రాయాలి ఇక్కడ బి టెన్స్ టు డాట్ బిసిడి అనే ఈ రూల్ కూడా గుర్తుంచుకోవాలి ఖచ్చితంగా కూడా. సో ఇవన్నీ ఫాలో అవుతూ చేద్దాం ఒక ఎగ్జాంపుల్. సో ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. సో ఈ విధంగా ఒక గ్రామర్ ఇచ్చారు. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అంటే, సో చేయాల్సింది ఏంటి, ఆర్గ్యుమెంట్ గ్రామర్ అనేది యాడ్ చేయాలి. మనకి ఇక్కడ ఏముంది, ఎస్ ఉంది, అందుకనే ఎస్ డాష్ టెన్స్ టు ఎస్ యాడ్ చేసావు. తర్వాత ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. సో ఈ విధంగా ఆర్గ్యుమెంట్ గ్రామర్ యాడ్ చేసావు. సో ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటి, ఈ ఆర్గ్యుమెంట్ గ్రామర్ యాడ్ చేసినప్పుడు నువ్వు ఏం చేయాలి, దీనికి ఐ నాట్ అనే పేరు ఇవ్వాలి. ఐ నాట్ స్టేట్ అనమాట ఇది, ఐ నాట్ స్టేట్ అంటే జీరో స్టేట్ లో ఉంది. ఇంకొకటి ఏంటి, డాట్స్ అనేవి ఇవ్వాలి ఫస్ట్ పొజిషన్ లో. సో డాట్స్ అనేవి ఇస్తే ఐ నాట్ స్టేట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి, నాలుగు గ్రామర్స్ ని డాట్ అనేది చెట్టు ఉన్నది ఈ చొప్పరికి తీసుకురావాలి. చొప్పరికి తెచ్చావా లేదని ఎలా తెలుసుద్ది అంటే ఆ తర్వాత ఇంకా మూవ్ చేస్తానికి ఏమి వాల్యూస్ ఉండవు అనమాట. సో ఇప్పుడు చూడండి, ఐ నాట్ నుంచి ఐ వన్ ఎలా రాస్తాము. సో ఎస్ డాట్ టెన్స్ టు ఎస్ డాట్. సో ఇక్కడ ఏం రాయాలంటే ఎస్ అని రాయాలి. ఎందుకు ఇక్కడ ఎస్ అని రాశానంటే నేను ఎస్ దగ్గర ఎస్ నుంచే కదా, ఎస్ పక్కకే కదా డాట్ అనేది మూవ్ చేస్తున్నా. సో ఐ నాట్ టెన్స్ టు ఎస్ డాట్. సో నెక్స్ట్ ఇక్కడ క్యాపిటల్ ఏ రాయాలి, ఎందుకంటే క్యాపిటల్ ఏ పక్కన డాట్ రాస్తున్నా, ఎస్ డాష్ టు క్యాపిటల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో ఇక్కడ మీరు గమనించండి, క్యాపిటల్ ఏ ఉంది, క్యాపిటల్ ఏ డాట్ పక్కన క్యాపిటల్ ఏ ఉంది. క్యాపిటల్ ఏ ఉంటే ఏం చేయాలి, ఆ గ్రామర్ మొత్తం రాయాలి, క్యాపిటల్ ఏ గ్రామర్ మొత్తం. క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ బి. సో ఇది ఐ టు. సో నువ్వు క్యాప్ డాట్ పక్కన క్యాపిటల్ లెటర్ ఉంటే ఆ గ్రామర్ మొత్తం రాయాలి. సో స్మాల్ లెటర్ ఉంటే రాయక్కర్లా, క్యాపిటల్ లెటర్ ఉంటేనే రాయాలి. సో ఈ గ్రామర్ అయిపోయింది, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఇది. సో ఇక్కడ స్మాల్ ఏ రాస్తాం, ఎందుకు ఇక్కడ స్మాల్ ఏ రాశాను. సో ఇక్కడ స్మాల్ ఏ ఉంది కాబట్టి స్మాల్ ఏ రాసాస్. ఇక్కడ ఏమొస్తుంది, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ డాట్ క్యాపిటల్ ఏ. సో ఇక్కడ మళ్ళా మన డాట్ పక్కన క్యాపిటల్ లెటర్ వచ్చింది, అందుకనే క్యాపిటల్ ఏతో స్టార్ట్ అయిన గ్రామర్ మొత్తం రాయాలి. క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ డాట్ స్మాల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు డాట్ స్మాల్ బి. సో గ్రామర్ మొత్తం రసం. సో చొప్పర్ మిగిలింది బి, క్యాపిటల్ ఏ టెన్స్ టు బి డాట్. సో ఈ విధంగా ఏ గ్రామర్ అయితే ఉందో ఆ గ్రామర్ రాసావు. తర్వాత చివర్ మనకు అయిపోయి, ఇప్పుడు చివర్ పాయింట్ కి వచ్చేసింది ఏంటి, ఐ వన్ అనేది అయిపోయింది, ఎస్ డాట్ డాట్ తర్వాత ఇంకా జరుగుతానికి ఏం లేదు. సో ఐ టూ అవ్వలేదు, ఐ త్రీ అవ్వలేదు. సో ఇది ఐ త్రీ, దీని పేరు ఐ ఫోర్. ఐ త్రీ అవ్వలేదు, ఐ ఫోర్ అయిపోయింది. సో మనం ఇప్పుడు ఐ టూ ఐ త్రీ చేద్దాం. సో ఐ టూ తర్వాత ఇప్పుడు ఇక్కడ వచ్చే స్టేట్ పేరు ఏంటి, ఐ ఫైవ్. ఎందుకంటే ఐ నాట్ ఇది, ఇది ఐ వన్, ఐ టూ, ఐ త్రీ, ఐ ఫోర్, అందుకని ఐ ఫైవ్. ఐ ఫైవ్ లో ఏముంది, ఎస్ టెన్స్ టు
క్యాపిటల్ ఏ డాట్. సో ఈ విధంగా రాస్తాం. ఇంకా తర్వాతది I6 tends to capital A tends to small a capital A dot. So ఈ విధంగా పార్సింగ్ ట్రీ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాము. సో ఇప్పుడు పార్సింగ్ ట్రీ నుంచి పార్సింగ్ టేబుల్ అనేది ఎలా గీయాలో చూద్దాము. సో మనకి ఏమేమి స్టేట్స్ ఉన్నాయి, 0 1 2 3 4 5 6, అందుకనే 0 1 2 3 4 5 6 స్టేట్స్ ఏమన్నా రాయండి. తర్వాత మనకి ఇక్కడ ఏమేమి ఉన్నాయో ఐడెంటిఫై చేయండి. మనకి ఇక్కడ మొత్తం గ్రామర్ లో రెండు పార్ట్స్ ఉంటాయి అన్నమాట టేబుల్ లో. ఒక ఫస్ట్ పార్ట్ ని ఏమని పిలుస్తామంటే యాక్షన్ పార్ట్, సెకండ్ పార్ట్ ని గో టు పార్ట్ అని పిలుస్తాం. సో ఈ యాక్షన్ పార్ట్ లో ఏం రాయాలంటే నీ గ్రామర్ లో ఏమైతే టెర్మినల్స్ ఉన్నాయో రాయాలి. ఏం టెర్మినల్స్ ఉన్నాయి, స్మాల్ ఏ ఉంది, స్మాల్ బి ఉంది. సో తర్వాత ఏమున్నా లేకపోయినా డాలర్ సింబల్ అనేది ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ గో టు పార్ట్ లో ఏమేమి ఉన్నాయి, క్యాపిటల్ లెటర్స్ ఏమేమి ఉన్నాయి, దాంట్లో క్యాపిటల్ ఏ ఉంది, క్యాపిటల్ ఎస్ ఉంది. సో ఈ విధంగా టేబుల్ అనేది రాస్తాం. ఆ తర్వాత ఏం చేయాలో చూడండి. ఐ నాట్ నుంచి ఐ వన్ కి ఏమిస్తుంది, ఐ నాట్ నుంచి ఐ వన్ కి క్యాపిటల్ ఎస్ ఇస్తుంది, అందుకనే ఎస్ దగ్గర వన్ అని రాయండి. సో ఐ నాట్ నుంచి ఈ ఐ టూ కి ఏమిస్తుంది, క్యాపిటల్ ఏ ఇస్తుంది. సో ఇక్కడ టూ. సో ఐ నాట్ నుంచి థర్డ్ ఏమిస్తుంది, స్మాల్ ఏ ఇస్తుంది, అందుకని ఇక్కడ ఎస్ త్రీ అని రాస్తాం. సో నువ్వు గో టెర్మినల్స్ దగ్గర ఎస్ త్రీ ఎస్ ఫోర్ ఎస్ టూ అన్న రాయాలి, నాన్ టెర్మినల్స్ దగ్గర మాత్రం 1 2 3 నెంబర్స్ రాయాలి. ఐ త్రీ దగ్గర ఏం తర్వాత డాట్ మూవ్ చేసావు, స్మాల్ ఏ పక్కన కదా డాట్ రాసావు, అందుకని స్మాల్ ఏ దగ్గర ఎస్ త్రీ అని రాశా. సో ఐ ఫోర్ దగ్గర ఏంటి, స్మాల్ బి పక్కన, సో అందుకని ఎస్ ఫోర్ అనేది రాశాం. సో ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి ఇంకొంచెం ఉంది. సో ఇక్కడ మనకి స్మాల్ ఏ క్యాపిటల్ ఏ స్మాల్ బి అని రాశాం కదా. సో ఇందులో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అనే ఆపరేషన్ ఎక్కడ జరుగుతుంది, ఇందులో జరుగుతుంది కదా, అందుకని ఇక్కడ స్మాల్ బి స్మాల్ ఏ రాయాలి, ఇక్కడ స్మాల్ బి రాయాలి. సో ఇప్పుడు చూడండి ఐ వన్ చూడండి, ఐ వన్ లో మనకి ఏమేమి ఉన్నాయి, ఈ స్టేట్ ఉంది, ఈ స్టేట్ ఉంది, కానీ క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అనేది క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి అనేవి ఎక్కడ జరుగుతున్నాయి, ఐ త్రీ లో జరుగుతున్నాయి, ఐ ఫోర్ లో జరుగుతున్నాయి. సో అందుకని ఇక్కడ ఎస్ ఫైవ్ ఎస్ సారీ ఇక్కడ కాదు ఎస్ ఫైవ్ ఎస్ సిక్స్ అని మెన్షన్ చేస్తావు. ఐ టూ లో ఉన్న వాల్యూస్ నీకు ఐ టూ లో జరగట్లా, ఐ టూ లో ఉన్న క్యాపిటల్ ఏ వాల్యూస్ ఐ టూ లో జరగట్లా, ప్రాసెస్ ఎక్కడ జరుగుతున్నాయి, ఐ త్రీ లో జరుగుతున్నాయి, ఐ ఫోర్ లో జరుగుతున్నాయి. అందుకని నువ్వు ఏమైనా వాల్యూస్ కావాలంటే ఎస్ ఫైవ్ లోకి వెళ్ళు, ఎస్ సిక్స్ లోకి వెళ్ళు అని చెప్పి చెప్తున్నావు. నెక్స్ట్ ఐ త్రీ లో రండి, ఐ త్రీ లో ఏముంది, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ. సో స్మాల్ ఏ దగ్గర మళ్ళా ఇక్కడ సారీ ఇక్కడ ఎస్ త్రీ ఎస్ ఫోర్, మళ్ళా ఇక్కడ మనకి ఏమి ఇచ్చాము, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి. సో అందుకని మళ్ళా ఇక్కడ ఎస్ త్రీ ఎస్ ఫోర్. సో ఇక్కడ చూడండి లాస్ట్ ది క్యాపిటల్ ఏ టెన్స్ టు స్మాల్ బి డాట్ ఉంది. ఇప్పుడు ఒక క్వశ్చన్ లో మనకి ఇచ్చిన క్వశ్చన్ రాసుకోండి ఒకసారి, ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ, ఎస్ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, సారీ ఇక్కడ ఏ టెన్స్ టు స్మాల్ ఏ క్యాపిటల్ ఏ, ఏ టెన్స్ టు బి. సో దీన్ని ఫస్ట్ సెకండ్ థర్డ్ గా నెంబర్లు ఇచ్చుకోండి ఇచ్చిన క్వశ్చన్ ఏదైతే ఉందో. సో ఇక్కడ ఐ ఫోర్ లో ఏముంది, ఏ టెన్స్ టు బి డాట్, అంటే మన డాట్ ఫైనల్ పాయింట్ కి వచ్చేసింది కదా. సో ఇక్కడ ఏ టెన్స్ టు బి అనేది ఎన్నో ఈక్వేషన్, థర్డ్ ఈక్వేషన్, అందుకనే ఇక్కడ ఆర్ త్రీ ఆర్ త్రీ ఆర్ త్రీ అని రాయండి. సో దీనికి ఓకేనా. సో ఐ ఫైవ్ చూడండి, ఐ ఫైవ్ లో మనకి ఏముంది, ఎస్ టెన్స్ టు క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ డాట్. సో అందుకనే మనము ఈ స్టేట్ లో క్యాపిటల్ ఏ దగ్గర క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ డాట్ కదా, అందుకనే క్యాపిటల్ ఏ దగ్గర ఇక్కడ ఫైవ్ అని మెన్షన్ చేయాలి, ఎందుకంటే ఐ ఫైవ్ లో స్టేట్ లో జరిగింది కాబట్టి ఫైవ్ అని మెన్షన్ చేయాలి. సో ఇక్కడ ఐ ఫైవ్ లో ఏం జరిగింది, క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ డాట్, క్యాపిటల్ ఏ క్యాపిటల్ ఏ అనేది ఎన్నో ఈక్వేషన్, ఫస్ట్ ఈక్వేషన్. సో అందుకనే ఆర్ వన్ ఆర్ వన్
ఆర్ వన్. సో చివరి మనకు ఉన్నది ఏంటి, క్యాపిటల్ ఏ టెన్స్ టు క్యాపిటల్ ఏ స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అనేది ఉంది. సో అది మనకి ఎన్నో ఈక్వేషన్ లో జరుగుతుంది, సిక్స్త్. సో అందుకని ఇక్కడ సిక్స్ అనే నెంబర్ ఇవ్వండి. సో స్మాల్ ఏ క్యాపిటల్ ఏ అది ఎన్నోది, సెకండ్ ది. సో అందుకని ఇక్కడ ఆర్ టూ ఆర్ టూ ఆర్ టూ అని టేబుల్ అనేది కన్స్ట్రక్ట్ చేస్తాం. సో ఎస్ఎల్ఆర్ టేబుల్ ఎలాగైతే చేసామో సిఎల్ఆర్ కూడా ఇంచుమించు ఇలాగే ఉంటుంది. సో ఇది ఇది ఎస్ఎల్ఆర్ అనేది ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాం, అర్థమైతే సిఎల్ఆర్ ఎల్ఏఎల్ఆర్ అనేవి చాలా ఈజీగా చేయొచ్చు. సో టోటల్ గా టాపిక్ ఇది. ఫస్ట్ ఇచ్చిన గ్రామర్ కి ఫస్ట్ మనం ఆర్గ్యుమెంట్ గ్రామర్ జనరేట్ చేయాలి, ఇలా ట్రీ స్ట్రక్చర్ వేయాలి, ఈ ట్రీ స్ట్రక్చర్ నుంచి ఈ టేబుల్ అనేది వేయాలి. సో ఓవరాల్ గా టాపిక్ ఇది. థ్యాంక్ యూ.